హాయ్ సార్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనంతో పాటు ఎమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ వీణా వాణి గారు తెలుసు వేణుస్వామి గారు సతీమణి సార్ రీసెంట్ ఒక వీడియో చేసి సోషల్ మీడియా వదిలేరు సార్ కంప్లీట్ గా ఆమె మీడియా పైన ఫైర్ అవుతుంది అంటే మీడియా ఎక్కువగా మరి మొన్నటి నుంచి కూడా రాజ్ తరణులు లావణ్య ఈ ఇష్యూ పైన కవర్ చేస్తున్నారు అండ్ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూ పైన కవర్ చేస్తున్నారు ఇంత ఘోర పరిస్థితికి వెళ్ళిపోయింది మీడియా అసలు మీడియా పైన నమ్మకమే లేదు ఎవరికి అండ్ మంచు విష్ణు గారి సినిమాలు ఆయన వీళ్ళకి కాల్ చేశారండి సార్ ఇష్యూ పైన మంజు విష్ణు గారు మరి మీ రివ్యూస్ అన్ని కూడా నెగిటివ్ గా చెప్తున్నారు కదా దాని మీద ఎక్కువ సీరియస్ యాక్షన్ తీసుకొని దీని మీద కాదంటూ కూడా ఆమె వీడియో పెట్టేశారు అంటే కంప్లీట్ గా మొన్నటి నుంచి కూడా వేణుస్వామి గారి పైన ఒక దాడి అయితే జరుగుతుంది సార్ అంటే ఆయన పైన విమర్శలు అయితే వస్తున్నాయి ఆయన చెప్పిన జాతకంకు దాని పట్ల ఇప్పుడు వీణవాణి గారు రియాక్ట్ అయ్యారు కంప్లైంట్ మీడియాను అయితే తిట్టడం చూస్తున్నాం సార్ మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఆ వీడియోని మీరు ఎక్కడో చెట్టు కింద చూసి కూర్చొని జ్యోతిష్యం చెప్పి భవనంలో పడుకుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరేంటంటే మీ మీ ఇల్లు ఎలాగుంది మీ వేసధరణ ఎలాగుందంటే అంటే పబ్లిక్లోకి వచ్చేసారు పబ్లిక్ పబ్లిక్ పెవి వచ్చేసారు పబ్లిక్లోకి వస్తే మేము ఏమైనా అంటాం మేము ఏమైనా మాట్లా మాట్లాడుతామంటాడు శ్రీ స్వీ అదే ప్రాతిపదిక్ కదా పబ్లిక్లోకి మీరు వచ్చి ఎప్పుడైతే వచ్చారో పబ్లిక్తో ముడిపడి ఉంటున్నారు మీ మూలంగా పబ్లిక్ నష్టపోతుంది మీ మూలంగా పబ్లిక్ చచ్చిపోతున్నారు ఎవరైనా పెళ్ళి అయిన సందర్భంగా శుభవం అంటూ చైతును శోభిత పెళ్లి చేసుకున్నారు నీకు నచ్చలేదే అనుకో కీప్ కైట్ రెండు మూసుకొని కూర్చో నీకు నచ్చింది అనుకో దీవించు అంతేగాని ఇది నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టి క్షమించాలి బ్రాహ్మణులందరూ కూడా దీన్ని విశాలంగా ఆలోచించాలి బ్రాహ్మణ పుట్టక పుట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఓ చేత్తో మందు ఓ చేత్తో ముక్క తినచ్చా ఆర్యులారా చెప్పండి ఓ చేత్తో ముక్క ఏమిటి ఓ చేత్తో మందు ఏమిటి ఆ వేషధారణ ఏంటి సిలుకు బొమ్మలు చుక్కగాలు వేసుకుంటారా తర్వాత ఆయన సాధన ఏమిటి ఏ దేవతని నమ్ముతాడు ఆయన చెప్పిన జ్యోతిష్యం ఏమిటి ఇది ఏ జ్యోతిష్య శాస్త్రంలో ఉంది ఇది ఏది బేసిగా తీసుకొని జ్యోతిష్యం చెప్తాడు అంటే ప్రధలతాలు బలహీనతని బేస్గా తీసుకొని జ్యోతిష్యం చెప్తారా అర్థమైందా ఒకరోజు తిండికి లేక వెళ్ళి నాయన ఒక ఐదు రూపాయలు ఇస్తారంటే అని నీతిగా బ్రతుకుతారు అంటే వాళ్ళ పవిత్రమైన భావన పవిత్రమైన వాక్శుద్ధి అన్నీ ఉండి కూడా ఒకరోజు బోధన కోసం అడుక్కుంటారు వాళ్ళు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు నాకు తెలిసి ఈ జ్యోతిష్యం శాస్త్రం ఎక్కడ పుట్టిందో చెప్పనండి నేను చెప్తా జ్యోతిష్యం గురించి ఎవరైనా నాతో వాదిస్తారా చెప్పండి నేను వాదిస్తా జ్యోతిష్యానికి ఎంత ముఖ్యమైనటువంటి ఆధారాలు కావాలో తెలిసిన ఎప్పుడు పుట్టారు ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి ఎన్ని గడియలకి ఎన్ని విఘడీలకి అది కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు జ్యోతిష్యం లెక్క వేస్తారు లేదా ఫేస్ రీడింగ్ అవుతుంది లేదా సైకాలజీ అవుతుంది దీనికి ఒక అనకూడదు కానీ ఏదో కాలాన్ని తీసుకుపోతున్నారు ఏదో కారణం అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులకి తపస్సు జపం తపం తప్ప ఇంకేమి తెలియదండి ఈ పక్క క్లబ్కి వెళ్తానంటాడు అవన్నీ ఆయన మాట్లాడే మీరే ఆలోచించండి మీనే తగిన శిక్ష వేయండి క్లబ్కి వెళ్తానంటాడు పబ్బుకి వెళ్తానంటాడు అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ అంటాడు మందు తాగుతా అంటాడు ఈయన ఏ విధంగా అర్హుడు ఈయనకి ఏ విధంగా సరస్వతీదేవి వాక్కు పలికిస్తుంది చెప్పండి మీరు జ్యోతిష్ శాస్త్రానికి ఆర్ధ్యుడు ఎవరో ఆయనకి తెలుసా వరహ మిహిరుడు అనే పేరు ఆయన జీవితంలో విన్నాడా ఇటువంటి వాడు డబ్బున్న వాళ్ళందరినీ బలహీనపరిచి మైండ్ గేమ్ ఆడి లక్షలకు లక్షలు తీసుకుంటాడా నీకంటే రోడ్డు మీద చిలక ప్రశ్న వేసుకున్నాడు గొప్ప కదా నీకంటే గవల గవలు ఎలాగా చేసి గోత్రాలతో కూడా జ్యోతిష్యం చెప్తారు వాళ్ళు గొప్ప కట్టండి వాళ్ళు రూపాయి తీసుకోరు కొండరాజులు వస్తారు చాలడు బియ్యం ఆశిస్తారు కరెక్ట్గా చెప్తారు వాళ్ళకి వాళ్ళకు ఒక పూజా పురస్కారం వాళ్ళు కాటుకు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటారు వస్తారు అర్థమైందా ఆ కాటుకా బొట్టు అంటే ఆ కాటు కళతో అమ్మవారి కాటుకుంటుంది కదా ఆ కళతో చూసినట్టయితే వాస్తవాలు తెలిసిపోతాయి వాళ్ళకి అంటే సిక్స్ సెన్స్ లాంటిది వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారు మనకి ఉంటుంది అది కానీ వాళ్ళు డెవలప్ చే అది జీవన వ్యాసంగం అయిపోతుంది అది ఆ నల్ల బొట్టు ఎందుకంటే అన్ని కొన్ని కొన్ని మెటీరియల్స్ కలిసినటువంటి వస్తువు అది కొన్ని భస్మాలు కలిసినటువంటి అది తిలకం అది దాన్ని తిలకం లాంటిది ఆ పెట్టుకుంటే దాంతో ఇలా చూసేటువంటి భవిష్యత్తుని చూసేటువంటి అవకాశం కలుగుతుంది అది కూడా కొన్ని క్షణాలే ఇది నాకు తెలిసిన జ్యోతిష్యం ఇది తెలియకుండా ఏదో నీ స్టోతులను మాట్లాడితే ఎవడైనా ఏమంటాడు నానా మాట్లాడతాడు నేను తక్కువ మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయాలి అలాగెళ్ళి కేసీఆర్తో మాట్లాడి నీకు ఒక ఇరవై సంవత్సరాలు తిరిగి లేదన్నావు పడిపోయాడు ఎంత ఆయన జగన్మోహన్ రెడ్డి కారులో కూర్చుని నీకు ముప్పై సంవత్సరాలు లేదన్నావు పడిపోయాడు ఆయన ప్రభాసం తీసుకొని నీకు బాహులు తరచు నీకు మంచి రోజులు రావు రాను 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 క్షీణించిపోతావు చాలా భయంకరమైన వ్యాధి ఉందని చెప్పాడు ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడు ఆయన మాట్లాడితే సమంత సో ఎవరు చైతు వీళ్ళ గురించే మాట్లాడతారు కదా వీళ్ళ గురించి మాట్లాడితే అయిపోతుందా వాడు వా వాళ్ళే చెప్తున్నారు మేము అలా అలా అన్యాయంగా విడిపోయాం అది వాళ్ళు చెప్తున్నారు చైతు తండ్రి అయ్యో సమంత విడిపోయిన తర్వాత మా అబ్బాయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చెప్తున్నారు వాళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయి మీ బోటి వాళ్ళ తాలూకు ఈ సన్నాసి మాటలు విని వాళ్ళు విడిపోయారు కానీ వాళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయి ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎప్పటికీ కూడా చైతుకి సమంతకి మధ్య మంచి స్నేహం ఉంది మంచి ప్రేమలు ఉన్నాయని చెప్తున్నాను సంక్రాంత జ్యోతిషాస్త్రం లేదు అభిమానులు చెప్పేస్తున్నారు సమంత అభిమానులు చెప్తున్నారండి అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు పుయ్యకుండా ఆ వాణి వీణావాణి అని వీణ అనేది పెట్టుకుంది ఆడు వాణి మాట అప్పుడు వీణ వాయిస్తుంది ఈ పేరు కలిసి వస్తుందని పెట్టుకుంది మాట అది కరెక్టా వీణవారి గారు చెప్పండి ఆయన చేసింది కరెక్ట్ అని మీరు మీద చేసుకొని చెప్పగలరా పోమంటే నేను వచ్చి వాదిస్తాను అసలు బ్రాహ్మణ తత్వం ఏమిటి జ్యోతిష్యం ఏంటి జ్యోతిష్యం ఎక్కడ పుట్టింది ఎక్కడ వృద్ధి చెంది ఆర్యుల నాగరత్వం నాగరికత్వం జ్యోతిష్యం ప్రారంభమైంది ఆ మూలాలు తెలుసుకొని మాట్లాడాలి కదా ఎవరు జ్యోతిష్ శాస్త్రవేత్త ఎవరు జ్యోతిష్యాన్ని రచించారనేది మూలాలు తెలుసుకొని మాట్లాడితే మీకు దండం పెడతాం మిమ్మల్ని కేవలం ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది ధనికుల తాలూకు బలహీనతల మీద మీరు వ్యాపారం చేసుకుంటున్నారు కనుక ఇట్లాంటి అవినీతి కార్యక్రమం మానుకోండి ఇద్దరు తినడానికి ఎంత కావాలి చెప్పండి ఎంత కావాలి చెప్పండి ఇంత అవినీత ఇంత అక్రమమా ఇంత మోసమా చెప్పండి మీరు మేము చేస్తుంది మోసం కాదు కరెక్టే అంటే ఏది కరెక్టో చెప్పేవారు కొంతమంది ఉంటారు అందరూ మీ మాటలు వినేవాళ్ళు కాదు అసలు మీకు సిగ్గుగా లేదు వీణమాణి గారు మీ భర్త ఇన్ని విధాలుగా ఇన్ని చిట్లు తిడుతుండంటే ఎందుకు బతుకు ఎందుక జ్యోతిష్యం గుళ్ళో కూర్చొని అమ్మను మంచి చక్క పూజ మారిపోయి మనసారా అమ్మ అని మా వెయ్యి నామాలు చెప్పండి బాగుంటుంది లలిత సహస్రం ఏంటంటే శుద్ధి వస్తుంది ఎప్పుడు వాక్శుద్ధి వస్తుంది శుద్ధి ఆ వాకులో పవిత్రత ఎప్పుడు వస్తుంది నీకు అందుకే తల్లి ప్రార్థిస్తారు అమ్మ నా ఒళ్ళు ఉళ్ళ ముందు నుంచి నిత్యము శోభీలు నాదు వాక్కు సంప్రీతి నాదు వాక్ అంటే సంప్రీతిని అందరికీ ప్రీపూర్వకంగా ఉండాలి జగన్మోహని పుల్లాగి సరస్వతి భగవతి పూర్ణేది బింబాన అంటారు అది మన వాళ్ళే అంటారనే విషయం వాడు తెలుసుకొని ఏదైనా చెప్పదలుచుకుంటే మీ ఆయన చెప్పు ఇట్లాంటి అవినీతి కార్యక్రమాల్లో మీతో పాటు మిమ్మ ఆయనతో పాటు మిమ్మల్ని తిట్టే రోజు చాలా తొందరలో ఉంది ఆయన జీవితం ఏదో ఆయన గడపమని చెప్పు